ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమం సైదాపూర్ మండలంలో దిగ్విజయంగా నడుస్తుంది. అందులో భాగంగా ఈరోజు పెరకపల్లి గ్రామంలో చూసినట్టయితే అనూహ్యమైనటువంటి స్పందన రావడం జరిగింది. ఇందులో భాగంగా అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని మా యొక్క నాయకులకు మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు రవాణా శాఖ మంత్రివర్యులు గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రజలకు, అర్హులైనటువంటి పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆదేశించడం జరిగింది. ఇందులో పార్టీలకు అతీతంగానే ఈ యొక్క సంక్షేమ పథకాలు అనేటువంటివి అందే విధంగా చూస్తాం. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు జరగకుండా మా యొక్క కాంగ్రెస్ పార్టీ అన్ని చర్యలు తీసుకుంటుంది. పేద ప్రజలకు సకాలంలో దరఖాస్తులు కానీ లేదంటే వాటికి జరిగే వాళ్ళు దరఖాస్తులు స్వీకరించేందుకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. కాబట్టి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సకాలంలో వారి యొక్క సమస్యలకు దరఖాస్తు రూపంలో చేసుకోవాలి. మరియు గత ప్రభులను చేయకుండా మేము చర్యలు తీసుకుంటాం. అర్హులైనటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగానే ఈ యొక్క పథకాలు అందించడం జరుగుతుంది. వారు ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా అర్హులై ఉంటే వారికి లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ప్రజలందరూ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను నమ్మి మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజా అభిప్రాయం ప్రకారం ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజలు మమ్మల్ని దీవించడం జరిగింది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా 6 గ్యారంటీలను సకాలంలో నెరవేర్చడం జరుగుతుంది.